Hi, hello, welcome back to the channel. This is Ravi Teja, you're watching City Drive World. Hand breakdown. Yeah, vala kaal ekkada unna chusukondi okkari. Meer vaalu disturb cheyadu, horn kottakandi. Inside unnai. Ah, em cheyali meeru? Manam right side jar. Move. Yes, fast ye. Velipoyara? Straight. Clear? Clear. Yes, move. Yeah, ఇప్పుడు వెహికల్ స్టాప్ ఆపాలి. ఆపాలనుకుంటే ఏం చేయాలి మనం? తక్కువ స్పీడ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేసి తర్వాత బ్రేక్ చేయాలి. ఇక్కడ మనం టెక్నికల్ గా కూడా చూసుకుందాం. క్లచ్ మనం ఫస్ట్ ఎందుకు ప్రెస్ చేయాలి అంటే ఫస్ట్ ఇంజన్ నుంచి వస్తున్న ఫోర్స్ ని టైర్ కి వెళ్ళకోకుండా కట్ చేయాలి. అవును. అలా కట్ చేసిన తర్వాత మనకు వీల్ కూడా రొటేట్ అవుతుంటది విత్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ టైర్ ని కూడా ఆపడానికి నెక్స్ట్ బ్రేక్ ప్రెస్ చేయాలి. యా, ఆపండి అక్క ఒకసారి. ఫస్ట్ క్లచ్ పూర్తిగా, నెక్స్ట్ బ్రేక్. చలో మూవ్. బైరింగ్ పాయింట్ వెరీ క్లియర్. లిఫ్ట్ రావచ్చా మనం? రావచ్చు. రండి. ఇప్పుడు మనకి ఈక్వల్ అయింది. ఫైన్, వెరీ గుడ్. సెంటర్ పాయింట్ ఈక్వల్. వెరీ గుడ్. క్లచ్ ప్రెస్ చేయండి. బ్రేక్ స్లోగా. ఫైన్, మూవ్. ఫస్ట్ బ్రేక్ తీయకూడదు. మీరు ఫస్ట్ బ్రేక్ తీసేస్తారంటే ఏమవుతుందంటే ఆగిపోతుంది. లైక్ మనకు వెహికల్ వెనక్కి రోల్ అవుతుంది. ఓకే, మనకు హైట్ లో ఉన్నాం అనుకోండి, వెనక్కి రోల్ అవుతుంది. స్లోప్ ఉన్నాం కాబట్టి, స్లోప్ ఉన్నా లేకపోయినప్పుడు స్ట్రైట్ గా ఉన్నాం కాబట్టి మనకు మీరు క్లచ్ బ్రేక్ రిలీజ్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళలేదు. వన్ సెకండ్ స్టాప్, ఫస్ట్ క్లచ్ దెన్ బ్రేక్ స్లోలీ. నెక్స్ట్ క్లచ్ బైటింగ్ పాయింట్ గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేశాకే బ్రేక్ రిలీజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ నీ సిచ్యువేషన్. కింద చూడకండి, నేను ముందు చూస్తున్నానా మీరు ఫస్ట్ బ్రేక్ రిలీజ్ చేశానని చెప్పేసి చెప్పాను. మిమ్మల్ని చూడలేదు కదా. యా, అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. జస్ట్ ఇనిషియల్ వైబ్రేషన్ మూవ్. స్టాప్, ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. క్లచ్ అండ్ బ్రేక్ కింద చూడకూడదు. యా, మూవ్. చేస్తారా మిస్టేక్? అంత వైబ్రేషన్ అవసరం లేదు. జస్ట్ ఇనిషియల్ చూసుకోండి, అదే ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన ఒక డెస్టినేషన్ లేదు. అవును, ఇప్పుడు మనం ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇది ఖాళీగా ఉంది కాబట్టి రోడ్డు ఓకే. ఇది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మీరు క్లచ్ ని ఆపరేట్ చేస్తూ మీరు రోడ్ కి రైట్ కి వెళ్ళిపోతున్నారు. రెండు సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ లైక్ ఇందాక మీరు స్టీరింగ్ గురించి మీకు క్లారిటీ ఫస్ట్ మీరు చెప్పింది ఏంటి, నేను ఎవరైనా హిట్ చేస్తానేమో. మీరు నడవడం ఒకటే కాదు కదా, ఎవరికి టచ్ అవ్వకుండా నడవాలి. నాకు నడవడం వచ్చేసింది అని చెప్పేసి మనం ఒక ఆనందంలో టచ్ అవుతూ వెళ్తుంటే ఏమొస్తుంది, యూస్ యూస్ లేదు కదా. వెరీ గుడ్. స్టాప్, ఈ బ్రేక్ వేసినప్పుడు జర్క్ లాగా జర్క్ లాగా ఉండండి, జస్ట్ టచ్ చేయండి చాలు. ఓకే, లాస్ట్ లో మీరు ఏం చేస్తున్నారంటే లాస్ట్ లో లాస్ట్ మూమెంట్ వచ్చేప్పటికంటే ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నారు బ్రేక్ మీద. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది వరకు మీరు ప్రాబబ్లీ బేర్ ఫుట్ యూస్ చేస్తుంటారు. అంటే నిన్న కొంతమంది కామెంట్ సెక్షన్ లో కూడా బేర్ ఫుట్ కాకుండా విత్ షూ ఎలా డ్రైవ్ చేయాలని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. మీరు ఇనిషియల్ గా బేర్ ఫుట్ కి షూకి పెద్ద మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ కొంచెం మాత్రమే ఒక మైనర్ ఒక 5-10 మినిట్స్ మాత్రం మీకు కొంచెం ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఎంత ప్రెస్ చేస్తున్నా ఏంటి అని చెప్పేసి. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది. చలో వెళ్ళండి. రిలీజ్ చేసినప్పుడు కూడా చిన్న జర్క్ వచ్చింది కదా, ఆ జర్క్ రాకుండా ఉండాలంటే ఎప్పుడైతే లైట్ గా బైటింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి బ్రేక్ ని స్లోగా రిలీజ్ చేయండి. ఆ చిన్న జర్క్ కూడా రాదు. మనం ఏంటి, 0 to ప్రొఫెషనల్. మనం ఇక్కడ నార్మల్ గా ఏదో వచ్చాను నేర్చుకున్నాను వెళ్ళిపోయినా అనేది కాదు. ప్రతి పిన్ టు పిన్ చాలా చిన్న విషయాన్ని కూడా ఫోకస్ చేయాలి. నో బ్రేక్ కొంచెం హార్డ్ గా వచ్చింది.
బ్రేక్ నెమ్మది రిలీజ్ చేస్తుంటే అంటే జరగలేదు. ఇప్పుడు మనకి ఆపోజిట్ లో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. yes, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయండి. ఓకే. yes, లైట్ గా బ్రేక్. యా, బ్రేక్ రిలీజ్. క్లచ్ ని అక్కడే ఉంచుకోండి. ఎక్కాలనుకున్నప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి. దిగేప్పుడు క్లచ్ ప్రెస్ చేయండి. ఓకే. కొంచెం ప్రెస్. ఓకే. ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏంటి? ఇప్పుడు మీరు రైట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మన మైండ్ మనకు తెలియకుండా ఒక సెకండ్ లో కొన్ని వేల కమాండ్స్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, అందులో రెండు యాడ్ చేయాలి. ఒకటి స్టీరింగ్, ఒకటి ఫుట్ కంట్రోల్. అంతే, రెండే. ఆ వేల కమాండ్స్ రెండు కమాండ్స్ ఏమైనా ఎక్కువ అవుతాయా? కాదు. స్పీడ్ బ్రేక్ టచ్ అయ్యేంత వరకు కూడా మనం క్లచ్ అండ్ బ్రేక్ ని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మనం స్పీడ్ బ్రేక్ టచ్ అవుతామో ఎక్కాలి కదా. ఎక్కాలన్నప్పుడు ఇంజన్ నుంచి ఫోర్స్ ని వీల్ కి పాస్ చేయాలంటే క్లచ్ కొంచెం రిలీజ్ చేయాలి. పూర్తి క్లచ్ రిలీజ్ చేస్తామంటే ఏమవుతుంది, స్పీడ్ గా ఎక్కేస్తుంది. అలా అని చెప్పేసి మనం హాఫ్ క్లచ్, ఎప్పుడైతే మనకు మూమెంట్ వస్తుందో ఆ మూమెంట్ అంతా మాత్రమే మనం క్లచ్ రిలీజ్ చేసుకోవాలి. స్టాప్, క్లచ్ ప్రెస్ చేయండి ఫస్ట్. లైట్ గా బ్రేక్. అద్దో స్లోగా బ్రేక్. నెక్స్ట్ మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్ళిపోతాం. అందుకోసం ఈ ప్రాక్టీస్ మనకు. yes, క్లచ్ లైట్ గా టచ్ చేయండి చాలు. ఎలా ఉంది? స్మూత్ గా. నెక్స్ట్ అదే ప్రాక్టీస్ చేయండి కొంచెం. స్టాప్. ఓకే. ఓకే. యా, ఫైన్. ఇప్పుడు ట్రై చేయండి మీరు. నేనే కాసేపు మీకు కమెంట్స్ ఏమి ఇవ్వను. అండ్ స్టీరింగ్ గురించి చూసుకుంటూ అండ్ క్లచ్ గురించి, క్లచ్ అండ్ బ్రేక్ కూడా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఓకే. అండ్ మనం బ్రేక్ ఎంత యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. అండ్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, బ్రేక్ అనేది ఏంటంటే వీల్ స్పీడ్ని కంట్రోల్ చేసేది. స్పీడ్ స్పీడ్ ఫార్ములా ఏంటి మనకు? డిస్టెన్స్ టు టైం. మనకు ఎంత దూరం ఉంది ఆ దూరాన్ని మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాం. ఓకే, మనకు దూరం ఎక్కువ ఉంది అనుకోండి, మీరు సడన్ గా బ్రేక్ కొడతారా? టైం కూడా ఎక్కువ ఉంటుంది కదా. దూరం ఎక్కువ ఉందంటే మనకు టైం కూడా ఎక్కువ ఉంటుంది. టైం ఎక్కువ ఉంది కాబట్టి మనం నెమ్మదిగా ఆ టైం మనం యూజ్ చేసుకుంటూ బ్రేక్ అనేది అప్లై చేస్తాం. అదే మనకు డిస్టెన్స్ తగ్గింది, మనకు టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం బ్రేక్ అనేది, దట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, మనం అనేది యూజ్ చేసుకుంటాం. క్లియర్? దట్ ఈస్ బ్రేక్ ఫార్ములా, అంటే స్పీడ్ ఫార్ములా అండి. దానికి పెద్ద ప్రాక్టీస్ అనేది అయితే ఏం లేదు. డిస్టెన్స్ ని బట్టి మనకున్న టైం ను అయితే మనం యూజ్ చేసుకోవడం. ఎందుకు వచ్చారు ఇంత రైట్ కాక? వాళ్ళు ఉన్నారనా? లేదు, వాళ్ళు అవుట్ సైడ్ ఉన్నారు. దెన్ కా మీకు నెక్స్ట్ క్లాస్ లో క్లచ్ ముందు వాడాలా లేకపోతే ఫస్ట్ బ్రేక్ ముందు వాడాలా, ఏ సిచ్యువేషన్ లో ఏది వాడాలి, అండ్ వీటితో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇదైతే మీకు ప్రాక్టీస్ చేస్తానండి. అండ్ దీన్ని బట్టి మీకు ప్రతి విషయం అనేది మీకు ఒక క్లారిటీ రావాలి డ్రైవింగ్ గురించి. ఎందుకు ఆఫ్ అయింది? నేను ఫాస్ట్ గా రిలీజ్ చేశాను రైటింగ్ పాయింట్ కంటే. మీకు ఇక్కడ ఫాస్ట్ గా రిలీజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే, లైక్ క్లచ్ ఇంజన్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది, క్లచ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంది. ఈ రెండు మ్యాచ్ అవడం వల్ల ఇంజన్ అనేది ఆఫ్ అయిపోయింది. చాలా స్టార్ట్ చేయండి. నో, కింద కష్టం చూడకూడదు. మీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తోంది. మీకు కమింగ్ వీడియోస్ లో మీకు సౌండ్ వినిపించకుండా మీకు హెడ్సెట్ పెట్టేస్తాను. అంటే ఆ సౌండ్ కూడా మీకు వినిపించకుండా మీరు డ్రైవ్ చేస్తున్నారు లేదా అని కూడా నాకు క్లారిటీ రావాలి. ఆ సౌండ్ తోనే డ్రైవ్ చేస్తున్నా లేకపోతే వెహికల్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కూడా మీరు డ్రైవ్ చేస్తున్నా అనేది ఒక క్లారిటీ రావాలి నాకు. ఇప్పుడు మీరు కొంచెం విసుక్కొని మీరు ప్రాక్టీస్ చేసిన ఒక 10 మినిట్స్ క్లచ్ బ్రేక్, క్లచ్ బ్రేక్ అనేది మీ మైండ్ లో మీకు తెలియకుండా ఒక సెట్ అయిపోతుంది అనమాట. మీరు నడుస్తున్నప్పుడు ఓకే నేను లెఫ్ట్ అడుగు ఇక్కడే వేయాలి, రైట్ అడుగు ఇక్కడే వేయాలి, నేను 10 అడుగులు వేయాలి, 20 అడుగులు వేయాలని కౌంట్ చేసుకుంటారా?
మీకు తెలియకుండా ఎలాగైతే మనకు లెగ్ మూమెంట్ అనేది వస్తుందో సేమ్ మూమెంట్ అనేది మీకు ఇప్పుడు ప్రాక్టీస్ చేసేప్పుడు మీ మైండ్ ఓకే రీడ్ చేసి పెట్టేసుకుంటుంది, అప్పుడు మీకు తెలియకుండా కమాండ్స్ అనేది పాస్ అయిపోతాయి. చలో అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో మనకు కంప్లీట్ గా ఆగే సిచ్యువేషన్ కూడా రాకపోవచ్చు. కొన్నిసార్లు ఆగుతుంటాం అండ్ లాస్ట్ సెకండ్ ఆగేప్పుడు మనకు వెహికల్ మూవ్ అవుతుంది, అది రావాలి. స్టాప్ మూవ్ మూవ్ అంటే క్లచ్ రిలీజ్. యస్ బ్రేక్ కంప్లీట్, బ్రేక్ మీద కాల్ చేసేయండి, ఓన్లీ క్లచ్ యూస్ చేయండి. ఇప్పుడు స్లో మీరు ఎంత స్లోగా వెహికల్ డ్రైవ్ చేయగలుగుతా అంత స్లోగా డ్రైవ్ చేయండి. స్లో వెళ్ళాలంటే అర్థం ఏంటి, క్లచ్ ప్రెస్ చేయాలి. మీరు ఎంతైతే క్లచ్ రిలీజ్ చేస్తారో అంత ఎనర్జీ ఇంజిన్ ఇంజిన్ నుంచి వీల్ కి పాస్ అవుతుంది. ఎక్కువ క్లచ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ కి ప్రాబ్లం రాదా? ఏం రాదు. మనకు వెహికల్ ఫస్ట్ గేర్ లో ఎందుకు ఆఫ్ అవుతుంది, దానికి గల రీజన్స్ ఏంటి, మనం వెహికల్ ఆపేప్పుడు ఎలా ఆపాలి, మనకి జర్క్స్ రాకుండా ఎలా రిలీజ్ చేయాలి అండ్ జర్క్స్ రాకుండా ఎలా మనం వెహికల్ ఆపాలి అన్న దాని గురించి అర్థమైంది కదా. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో మనం క్లచ్ ని ఎలా ఆపరేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. క్లియర్. అండ్ మనం నెక్స్ట్ సెషన్ లో ఏం చేద్దామంటే, ఫస్ట్ మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి సడన్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు మనం క్లచ్ ముందు నొక్కాలా లేకపోతే బ్రేక్ ముందు నొక్కాలా, ఏ సిచ్యువేషన్ లో ఏది మనం ప్రెస్ చేయాలి. మన ఇండియాలో జరిగే మెయిన్ యాక్సిడెంట్స్ లో లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు లేకపోతే నిద్రపోతున్న ఈ పక్కన పెట్టేస్తే, డ్రైవింగ్ ఎలా చేయాలో తెలియక ఈ సిచ్యువేషన్స్ గురించి మాత్రమే తెలియక మనకు వెహికల్ అనేది 120 నుంచి 0 రావడానికి కూడా మనకు పట్టే టైం అనేది 3.5 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్. ఆ 3 సెకండ్స్ లో ఏం చేయాలో తెలియక చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది. ఓకే, ఆ 4 సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ 4 సిచ్యువేషన్స్ గురించి మాత్రం మనకు అర్థమైందంటే డ్రైవింగ్ ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా కూడా మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆ 4 సిచ్యువేషన్స్. ఆ 4 సిచ్యువేషన్స్ తెలియకనే మేజర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఓకే, ఆ 4 సిచ్యువేషన్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ సెషన్ లో అయితే మనం తెలుసుకుందాం. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, ఇది మీకు ఈరోజు మనకు క్లచ్ అంటే ఏంటి, క్లచ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా క్లచ్ రిలేటెడ్ లేదా స్టీరింగ్ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి దీప్తి యొక్క వర్క్ ఏంటి కామెంట్స్ చూడడం, వాళ్ళు ఏమైనా నెక్స్ట్ డౌట్ అడిగారా దాన్ని నన్ను వచ్చి అడగడం, నెక్స్ట్ అక్క కూడా అంటే మీరు నేర్చుకోవడానికి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అనేది మీకు యూజ్ అవుతాయి, మీరు చేసే తప్పులు అనేది వాళ్ళకి యూజ్ అవుతాయి, ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో అక్కకైతే హోంవర్క్ ఇస్తుందా, ఆ హోంవర్క్ కంటే అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూడాలని కాదు, అంటే ఈవినింగ్ వెళ్ళిన వెంటనే ఓకే ఈ రోజు ఎన్ని కామెంట్స్ వచ్చాయి అంటే ఆ కామెంట్స్ లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, క్వశ్చన్స్ మాత్రమే, ఆ క్వశ్చన్స్ ఏంటని చెప్పేసి మీరు నోట్ చేసుకోండి. రేపు వచ్చేసి ఆ క్వశ్చన్స్ మీరు నన్ను రైజ్ చేయండి, వాటిని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. పేరుతో సహా రాసుకోండి, వాళ్ళ పేరు కూడా మనం చెప్పేద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరి అంటే మన ఛానల్ సంబంధించిన చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ అనేది వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్ లో లేదా ఫేస్బుక్ మీకు ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో వాటిని మన వీడియోస్ అయితే షేర్ చేయండి, చాలా మందికి ఇవైతే యూజ్ అవుతాయి అండ్ ఎంతో మంది లైఫ్ ని కాపాడిన వాళ్ళు కూడా మీరు అవుతారు. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి.